అన్నయ్య ఇప్పుడు అతను హరీష్, నేను రవితేజ. అన్నయ్య అక్కడ ఒక కసబ్లాంక అని ఒక పబ్ ఉందన్నయ్య, లోపల మొత్తం స్టోన్ స్ట్రక్చర్ అది. మీరు ఎలా చేయండి అన్నయ్య? అది కాదు, మీరు వెళ్ళొచ్చండి అబ్బాయి. అబ్బాయి హాలిడే వచ్చినప్పుడు ఇగో రిస్ట్రిక్షన్ పెట్టి మీరు వెళ్ళొచ్చండి అన్నయ్య. అక్కడ మీరు వెళ్ళొచ్చండి. అక్కడ ఒక షూటింగ్ ఉందన్నయ్య, రియల్ గన్స్ తో, రియల్ బుల్లెట్స్. ఏంటి మనం హాలీవుడ్ గన్స్? మీరు కాల్చి వచ్చేయండి. సో అన్నయ్యతో హాలిడే ఇలా ఉంటుంది. బట్ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్స్. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా ఫ్రెండ్షిప్ డేలో అని వెనక్కి తిరిగి చూసుకుంటే హాఫ్ ద సినిమా, నేను చెప్పేది సినిమా కాకుండా హాఫ్ ద సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ఆ హ్యూమర్ కానీ తనతో ఉండే ప్రతి సెకండ్, మాకు ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం, ఇవన్నీ జరిగి పాండమిక్ బిఫోర్ జరిగినాయి ఇవన్నీ, బట్ స్టిల్ ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం కలిసిన ఫస్ట్ డేనే ఎరాబ్బాయి అని కలిసిపోయి అంత ఫ్రెండ్లీగా ఉండడం, ఒక స్టార్తో ఉన్నాం అనే ఒక విషయం మర్చిపోయేలాగా బిహేవ్ చేయడం కేవలం మాస్ మహారాజ్కి మాత్రమే చెల్లింది. అండ్ మా కోరిక అదే, ఎప్పుడు ఎవరు ఎలా ఎన్ని సినిమాలు చేస్తారు ఏంటి మనకేం తెలీదు, మనం చేస్తాం కదా మన సినిమాలు చేస్తాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ రోజుకి మనం మాయాబజార్ చూస్తుంటాం, ఈ రోజుకి మనం మగలేసం చూస్తుంటాం. సో ఇప్పుడు మేము మళ్ళీ రేపొద్దున ఏముంటుందంటే ఇది మహా ఏమైనా మగలేసం తీసారా అంటారు, లేదు చూస్తున్నాం, తీ చూడడానికి కూడా మీ పని. సో ఏంటంటే రేపొద్దున రాబోయే సంవత్సరాల్లో మేబీ ఒక 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ ఇంక్లూడింగ్ టుడేస్ డేట్ ఇట్ విల్ బి ఏ ఫర్ ఎవర్ మెమరీ, బికాజ్ ఏ ముహూర్త ఆయన సినిమా తీశారో, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని. నిజంగా ఇవన్నీ మాకు స్వీట్ మెమరీస్ అన్నయ్యతో. ఒక సూపర్ స్టార్ నా ఫ్రెండ్ అవుతాడని నేను ఎప్పుడు కళ్ళు అనుకోలేదు, ఫ్రెండ్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. హరిశంకర్ గారు, మీ ఇద్దరి బాండింగ్ మాకు తెలుసు కాబట్టి మీరు రవితేజ గారు కట్టడం కోసం మేము ఒక స్పెషల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చాము. మిరపకాయ్ డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిరపకాయ్. సో మిరపకాయ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో దానికి మించి మిస్టర్ బచ్చన్ రికార్డ్స్ సృష్టించాలి అని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ హరిశంకర్ గారు అండ్ రవితేజ గారి కాంబినేషన్ మరొకసారి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కాంబినేషన్.